ఫ్రెండ్గా నేను నీకు ఒక మాట మాత్రం చెప్పగలను. మొండిగా వాళ్ళ ఇష్టాన్ని కాదని ఇంతమందిని బాధ పెట్టడం ఎందుకు? చివరిసారిగా చెప్తున్నాను, ఆ అబ్బాయిని చేసుకుంటే చేసుకో, లేదంటే మాకింత విషయం ఇవ్వవే. కనీసం కన్న రుణం, పెంచిన రుణం ఇలా అయినా తీర్చుకోవే. నీ చేతిలో చచ్చామన్న తృప్తి అయినా మాకు మిగులుతుంది. మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యలకు కూడా విలువైన ప్రాణాలు తీసుకోవడం ఏంటమ్మా? అవన్నీ మాట్లాడుకోవటానికి ఇది సరైన చోటు కాదు. ఇంటికెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నువ్వు ప్రశాంతంగా పడుకో. ఏంట్లా ఉన్నాయి, అలా ఉన్నావు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? హాస్పిటల్కి వెళ్ళొస్తున్నానండి. హాస్పిటల్కా? ఏ, ఎవరికి బాగాలేదు? బాగా తలనొప్పిగా ఉంది. ఆ కాఫీ ఇలా ఇవ్వు. సమయానికి చంద్రగారు లేకపోతే ఈరోజు సావిత్రి వాళ్ళమ్మ చనిపోయేది. అవునా, ఏమైంది? ఏముంది, అందరికీ అది చంద్రగారిని పెళ్లి చేసుకుంటే సుఖపడుతుంది అనిపిస్తుంది, కానీ సావిత్రి మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. తల్లిగా ఆమె మాట కూడా వినకపోయేసరికి ఆంటీ బాగా ఫీల్ అయినట్టున్నారు, సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఓ గాడ్, సూసైడ్ చేసుకోవాలనుకోవడం ఏంటి? వాళ్ళందరూ సావిత్రిని గతంలో సత్యకిచ్చి పెళ్లి చేసి తప్పు చేశామన్న ఫీల్లో ఉన్నారు. చంద్రగారికిచ్చి పెళ్లి చేసి ఆ తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నారు. సావిత్రేమో మొండిగా సత్యని మర్చిపోయి బ్రతకలేని అనేసరికి ఆంటీ తట్టుకోలేకపోయినట్టున్నారు. సావిత్రి ఎందుకలా మొండిగా ప్రవర్తిస్తుంది? ఆమె భర్తే వద్దనుకుంటుంటే ఇంకా తన గురించి ఆలోచించి ప్రయోజనం ఏముంటుందంట? వాళ్ల పేరెంట్స్ మంచి డెసిషనే తీసుకున్నారు, అది అర్థం చేసుకోకుండా తనలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. నాకు తెలిసి ఈ ఇన్సిడెంట్ తో సావిత్రి మనసు మార్చుకోవచ్చు. మార్చుకుంటుందంటావా? నాకైతే నమ్మకం ఉంది. ఎంతైనా తల్లి కదా, తన వల్ల తల్లి ప్రాణాలు తీసుకోవాలనుకుందంటే ఇంకా మార్చుకోకుండా ఎలా ఉంటుంది? మార్చుకుంటే మంచిదే. మంచిదే కాదు, చాలా మంచిది. పైగా మనం దాని రుణం తీర్చుకునే అవకాశం కూడా వస్తుంది. ఎలా? మారిందంటే చంద్రగారితో పెళ్లి ఒప్పుకున్నట్టేగా. సో మన పెళ్లి వాళ్ళు దగ్గరుండి జరిపించారు కాబట్టి మనం వాళ్ల పెళ్లిని ఇంకా గ్రాండ్ గా జరిపించొచ్చు. అందులో నో డౌట్. లైఫ్ లాంగ్ వాళ్ళ పెళ్ళే కాదు, మనం గుర్తుండిపోయేలా చేద్దాం. ఓకేనా? ఓకే. అయ్యో, ఈ కాఫీ మొత్తం నేనే తాగేశాను, ఉండండి మీకు కూడా కాఫీ కలుపుకొస్తాను. ఏంటి, సూర్య నమస్కారాలు మొదలు పెట్టావా? లేదు,
సూసైడ్ చేసుకుందామని. కన్ఫ్యూజ్ అవ్వకు, కరెక్ట్గానే విన్నావు. ఇక్కడి నుంచి దూకేస్తే ఎలా ఉంటుంది? ఇంతకుముందు దూకిన ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నాకు తెలియదు. ఈ మధ్య నాతో తిరిగి నువ్వు బాగా షార్ప్ అయ్యావు. నా షార్ప్నెస్ గురించి తర్వాత సడన్గా సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఆనందం బాబా, ఆనందం. అప్పులతో చావాలనుకుంటారు, కష్టాలకు భయపడి చావాలనుకుంటారు, కొత్తగా ఆనందంతో చావడం ఏంటి? ఎస్ ఎస్, సావిత్రికి నాకు పెళ్లి కాబోతుందన్న ఆనందంలో ఏమీ అర్థం కావట్లేదు. అక్కడి నుంచి దూకేయాలనిపిస్తుంది. 180 స్పీడ్తో కారుని దేంతో అయినా కుద్దేయాలనిపిస్తుంది. ఆనందాన్ని ఇంత రాక్షసంగా సెలబ్రేట్ చేసుకునేవాడిని నిన్నే చూస్తున్నాను. బాబా కాసేపు మాయమైపో. ఎందుకు? అరే అయిన వాళ్ళు వచ్చేటప్పుడు అడ్డంగా నువ్వు ఎందుకు? అయిన వాళ్ళ? ఎస్, కాబోయే పెళ్లి కొడుకుని కాబట్టి అత్తయ్యో మామయ్యో బామ్మో, లేదంటే నా కాబోయే శ్రీమతి సావిత్రి ఎవరో ఒకరు వస్తుంటారు. టైం లేదు, అర్జెంటుగా మాయమైపో, మాయమైపో. సారీ, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే బాబు. ఏమనుకోకండి, మంచి మాటలు వింటున్నా, గొప్ప పుస్తకాలు చదువుతున్నా ఈ లోకాన్నే మర్చిపోతాను. అయ్యో నిలబెట్టే మాట్లాడుస్తున్నాను, కూర్చోండి. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడేం వద్దు బాబు, నువ్వు వచ్చి కూర్చో. నీతో మాట్లాడాలని వచ్చాను. చెప్పండి మామయ్య. కొత్త విషయం ఏం కాదు, పెళ్లికి ముహూర్తాలు అవి చూడాలి కదా. ముహూర్తాలేంటి మామయ్య? సావిత్రి ఒప్పుకోవాలి కదా. ఇంత జరిగాక అది ఖచ్చితంగా ఒప్పుకుంటుంది బాబు. దాన్ని ఓ మాట అడిగి అవసరం లేదు బాబు. అయినా దాని విషయం మేం చూసుకుంటాం, నీ విషయం చెప్పు. నేను చెప్పేదేముంది మామయ్య, పెద్దవాళ్ళు మీ ఇష్టమే నా ఇష్టం. పెళ్ళంటే ఇష్టాలతో సరిపోదు బాబు, ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా ఉంటాయి. ఘంటసాలలో మాకు 20 ఎకరాల మాగాని, 10 ఎకరాల మామిడి తోట, కొడాలకు వెళ్లే దారిలో 5 ఎకరాల అరటి తోట ఉన్నాయి. ఇక ఇల్లు చూసావు కదా, అది సొంతిల్లే. ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, పక్కన మిద్దె కూడా మనదే. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు మామయ్య? ఒట్టి అమ్మాయినిస్తే సరిపోతుందా? కట్న కానుకలు కూడా ఇవ్వాలి కదా బాబు. అడుగు బాబు, నీకేం కావాలన్నా సంతోషంగా ఇస్తాను. సో కట్నం ఇస్తారన్నమాట? ఇవ్వాలి కదా బాబు. అడిగినంత ఇస్తారుగా? ఆనందంగా. అయితే 22 ఏళ్ల మీ పెంపకాన్ని ఇవ్వండి, 22 ఏళ్ల మీ ప్రేమనివ్వండి, 5.5 అడుగుల మీ బంగారాన్ని ఇవ్వండి. అప్పుడెప్పుడో ఘంటసాల్లో పోగొట్టుకున్న నా ప్రాణాన్నివ్వండి, సావిత్రినివ్వండి చాలు. అది కట్నం కాదు కదయ్యా. కట్నం అంటే భూములు తోటలే కాదు మావయ్య, కొన్నేళ్ల పెంపకాన్ని ప్రేమని, ఎవరో ముక్కు మొహం తెలియని, నాలాంటి వాళ్ళ వేలు పట్టించి పంపిస్తారే, అంతకన్నా కట్నం ఏముంటుంది? నాకది చాలు. అందరిలా కట్నాలిచ్చి నన్ను కేవలం అల్లుణ్ణి చేయకండి. సావిత్రినిచ్చి
మీ మనిషిగా మీ మనసులో స్థానం ఇవ్వండి. తప్పు చేశానయ్యా. ఆ రోజు నా కూతురి మనసులో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడని తెలియక చాలా పెద్ద తప్పు చేశాను. నీ మనసులో ఎవరన్నా ఉన్నారమ్మా అని ఒక్క మాట అడుగుంటే ఈరోజు నా బిడ్డ, నా కుటుంబం అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. జరిగిపోయిన దాని గురించి ఎందుకులే మావయ్య, జరగాల్సింది ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. నిజంగా ఇది నాకు అవకాశం కాదు బాబు, అదృష్టం. దీన్ని మాత్రం దూరం చేసుకోను. అవును బాబు, అన్ని విషయాలు నీతోనే మాట్లాడుతున్నాను, మీ అమ్మా నాన్నలతో కూడా మాట్లాడాలిగా. ఎక్కడున్నారో చెప్తే పద్ధతిగా నేనే వెళ్ళి మాట్లాడొస్తాను. వాళ్ళ గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, నా మాటే మా పేరెంట్స్ మాట. అయినా ఒక మాట చెప్పడం పద్ధతి కదా బాబు. అమ్మ నాన్న యుఎస్లో బిజీ డాక్టర్స్, సో వాళ్ళు మీరు కలవడం కష్టం. ఓ, అమెరికాలో ఉంటున్నారా? మరి ఎలా బాబు? సావిత్రి గురించి ఆల్రెడీ వాళ్ళకి ఎప్పుడో చెప్పాను, ఫోటో కూడా పంపించాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయినా సావిత్రి ఎవరికి నచ్చదు మావయ్య? ఎవరైనా తన కోడల్ని చేసుకోవడం అదృష్టం అనుకుంటారు. మీరు మిగిలిన విషయాలన్నీ చూసుకోండి, పెళ్లి టైంకి అమ్మా నాన్న వచ్చేస్తారు. ఇక చూసుకోవడానికి ఏముంది బాబు, మంచి ముహూర్తం చూడటమే ఆలస్యం. వెళ్ళి ఆ పనిలో ఉంటాను. నీతో 10 నిమిషాలు మాట్లాడితేనే ఇంత సంతోషంగా ఉంది. నా ఇంటికి అల్లుడయ్యాక ఇంకెంత సంతోషంగా ఉంటుందో. వస్తాను బాబు. నేను డ్రాప్ చేస్తాను పదండి. పర్వాలేదు, నేను వెళ్తానులే. నీ డ్రామా ఒక రేంజ్ లో వర్కౌట్ అయినట్టుందిగా. స్కెచ్ చేసింది ఎవరు? చంద్ర. నువ్వు సామాన్యుడు కాదు. అవును, అంతా బానే ఉంది. ఇంటికొచ్చి మరీ కట్టమిస్తానంటే వద్దంటావే? ఇచ్చింది తీసుకుంటే ఇచ్చినంత వరకే వస్తుంది. ఈరోజు వద్దన్నాను అనుకో, రేపు ఉన్నది మొత్తం మనకే పూల్లో పెట్టి వాళ్లే ఇస్తారు. అంత నమ్మకం ఏంటో? గుడి ముందు 3 పూలు బేరవాడి మరీ కొంటారు. గుళ్ళోకి వెళ్ళాక అందులోంచి ఒక పువ్వు ఇస్తే అడగకుండానే జేబులో ఉన్నదంతా ఇస్తారు. ఇది అంతే. అయినా దేవతే నా దగ్గరకు వస్తుంటే అవన్నీ ఆటోమేటిక్గా నడిచి మరీ వచ్చేస్తాయి. చాలా ముందు చూపుంది. అవును, అమెరికాలో అమ్మా నాన్న అంటున్నావు, ఇప్పుడు వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొస్తావు? సావిత్రి కోసం అమ్మా నాన్నేంటి, కావాలంటే ఒక ఊరినే సృష్టిస్తా. ఆ సంగతి నేను చూసుకుంటాను. ముందు మనం పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు, ఆన్లైన్లో హనీమూన్ ట్రిప్ ప్యాకేజీలు చూడాలి. పద 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 పద. జానకి, ఇక్కడున్నావా? జానకి, నీకు విషయం చెప్పాలి. ఏంటండి? చాలా రోజుల తర్వాత ఆనందంగా కనిపిస్తున్నారు. అవునోయ్, చాలా రోజుల తర్వాత ఒక గొప్ప మనిషిని కలిశాను. ఈ రోజుల్లో అలాంటి మనిషి భూతత్వం పెట్టి వెతికినా కనిపించడం. మీరు చెప్పేది ఆ చంద్రశేఖర్ గురించేనా? అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు జానకి? ఒక మనిషి గురించి అంత గొప్పగా చెప్పగలిగేది ఆ అబ్బాయి గురించేనండి. నేను మొదటిసారి ఆ అబ్బాయితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు గాని, ఎటుపోవాలో దిక్కు తెలియక బస్టాప్లో ఏడుస్తూ ఉన్నప్పుడు గాని, ఆ అబ్బాయి చూపించిన అభిమానం, ప్రేమ, ఆ అబ్బాయి గొప్పతనం నాకు అర్థమయ్యేలా చేశాయండి. నిజమే జానకి, డాక్టర్ అయినా చాలా సాధారణంగా మనకి దగ్గర బంధువులా మాట్లాడతాడు. అవును, ఆ అబ్బాయి దగ్గరికి మీరెందుకు వెళ్లారు? పెళ్లికి ముహూర్తాలు పెట్టించాలి కదా, అలాగే కట్న కానుకల గురించి ఒక మాట అడుగుదామని వెళ్ళాను. అవునా? మరేమన్నాడు? 4 మాటలు మాట్లాడినా చాలా గొప్పగా మాట్లాడాడు జానకి. కట్నం ఎంత కావాలి బాబు అంటే
22 ఏళ్ల మీ పెంపకాన్ని ప్రేమని ఇస్తున్నారు. అంతకన్నా కట్నం ఏమిస్తారు అన్నాడు. తప్పు చేశాను జానకి. ఆ రోజే అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకుని ఈ అబ్బాయిని అల్లుడిగా చేసుకుంటే ఈరోజు దానికి మనకి ఇన్ని కష్టాలు బాధలు ఉండేవి కాదు. ఇప్పటికైనా ఆ అబ్బాయి మంచితనం మనకు అర్థమైంది కదండి. ఎలాగైనా మన ఇంటల్లుండి చేసుకుందామండి. తెలియక ఒకసారి తప్పు చేశాం, తెలిసి మళ్ళీ అదే తప్పు ఎలా చేస్తాం? చంద్రని పెళ్లి చేసుకుంటే సావిత్రే కాదు మనము అదృష్టవంతులం అవుతాం. మరి ఈ విషయం సావిత్రితో కూడా ఒక మాట చెప్పాలిగా. చెబుదాం. ఇంత జరిగాక ఇక తను మాత్రం కాదని ఎలా అంటుంది జానకి? నిజమే అనుకోండి, అయినా ఒక మాట తనతో కూడా చెప్పండి. అలాగే చెప్తాలే. బామ్మా కాఫీ తీసుకో. అమ్మా నాన్న అమ్మా సావిత్రి పెళ్ళికి ముహూర్తం చూడమంటావా? మాట్లాడవేంటమ్మా, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. నువ్వు సరే అంటే పెళ్లికి ఏర్పాట్లు చేయాలి కదా. కనీసం మాట కూడా చెప్పకుండా నాకు సంబంధం చూశారు, పెళ్లి చేశారు. మళ్ళీ ఈరోజు అప్పుడేదో తెలియక తప్పు చేశాము. ఇదిగో ఈ అబ్బాయిని పెళ్లి చేసుకో అని భయపెట్టి బ్రతిమలాడి బాధ పెట్టి మళ్ళీ పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఆ పెళ్లి కాదని ఈ పెళ్లి చేస్తారు, బానే ఉంది. మరి నా భర్త కట్టిన తాళి ఇంకా నా మెళ్ళలోనే ఉందిగా. నా జీవితంలోకి మరో వ్యక్తి రావాలి, నా మెళ్ళో మరో తాళి కట్టాలి అంటే మరి ఈ తాళి ఏం చేయాలి? నిజంగానే తెలియక అడుగుతున్నాను. పెద్దవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, మీరే చెప్పండి. మాట్లాడరండి బామ్మ. ఆ అబ్బాయి వద్దు, ఈ అబ్బాయిని చేసుకోనంత సులభంగా సమాధానం చెప్పరే. సమాధానమేముంది? ఒకసారి పెళ్ళైపోయిన అమ్మాయికి మరొక పెళ్లి చెయ్యాలి అంటే మెడలో తాళి తీసి పారే నదిలో గాని పచ్చని చెట్టు మీద గాని వెయ్యాలి. వేయటం గురించి అడగటం లేదు, తీయటం గురించి అడుగుతున్నాను. అదే బామ్మ, ఈ తాళిని నా మెళ్ళో నుంచి ఎవరు తీస్తారు, ఎవరు తీయాలి?
చెప్పువామా? ఎవరైనా సరే నిండు ముత్తైదుల చేతుల మీదగానే తీయాలి. అప్పుడు ఈ తాళి తీసేసి నా పెళ్లి ఏర్పాట్ల సంగతి చూడండి. ఎక్కువ టైం లేదు బామ్మా. ఏ ముత్తైదు తీస్తుంది నా మెళ్ళు తాళి? ఎవరో ఎందుకు? మా అమ్మ కన్నా పెద్ద ముత్తైదు ఎవరున్నారు? నిజమే కదా. చెప్పు నాన్న, ఎప్పుడు చచ్చిపోతారు?